हाय अंडी, वेलकम टू रेसिपीज बाय रामा व्लॉग्स। इवाल्टि मन टेस्टी रेसिपी वच्चेसी बीरकाय कर्री अंडी। बीरकायलनु पच्चडी लेक कर्री चेस्तुंटारु। अला काकुंडा कोंचेम कोत्तगा बीरकायलतो मीरु कूडा इला डिफरेंट गा बीरकाय पोडि कूरनी ट्राई चेयंडी। बीरकायतो कर्रीनी इष्टपडिन वारु कूडा इष्टंगा तिंटारंडी। एंतो ईजीगा सिंपल वेलो टेस्टी बीरकाय कर्रीनी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु मनं चूसेद्दां। बीरकाय पोडि कूरकि कावाल्सिन पदार्थालु 2 टी स्पून्स पल्लीलु, 1 टी स्पून पच्चिशनगपप्पु, 5 లేదా 6 ఎండుమిర్చి, 2 ఇంచుల ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకోండి, నిమ్మరసం ఇలా హాఫ్గా కట్ చేసుకున్న లెమన్ సరిపోతుంది, 1/2 కేజీ బీరకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల పల్లీలు వేరుశనగ గుళ్ళను వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుని వేపుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। 5 ఎండుమిర్చిని కూడా వేసుకుని వేపుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకుని వేపుకోవాలి। ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుని నువ్వులు చిటపడలాడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। 2 టు 3 మినిట్స్ పాటు ఈ పప్పు దినుసులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి। బీరకాయ కర్రీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి। 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి। ఆవాలు చిటపటలాడేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి। కరివేపాకుని ముందే వేసుకోవాలండి। కరివేపాకు ముందు వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది। ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి। ఆనియన్ ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి। ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి, లేదా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా కానీ బాగుంటుందండి కర్రీ। ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి। బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో ఒకసారి కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి। బీరకాయ ముక్కలు మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి। వెల్లుల్లి రెబ్బలు, 6 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టుతో పాటే వేసుకోవాలండి। ఇలా పొట్టుతో పాటు వేసుకుంటేనే బాగుంటుంది। మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పప్పు దినుసులు కూడా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలోకి వేసుకోవాలండి। మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి। ఇలా పౌడర్ చేసుకోవాలండి పప్పు దినుసులన్నిటిని కూడా। ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలను కూడా వీటితో పాటే కలిపి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి। బీరకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి। 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకుని చూసినట్లయితే ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి। మనం ఆల్రెడీ పప్పు దినుసుల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బీరకాయ ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది। ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి। ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి। 1 నిమిషం తర్వాత మూత తీసుకుని చూసినట్లయితే కర్రీ కొంచెం దగ్గర పడి ఉంటుందండి। ఇందులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి పప్పు దినుసుల పొడిని వేసుకోండి। 1/2 కేజీ బీరకాయలకి మనం మిక్సీ చేసుకున్నటువంటి పప్పు దినుసుల పొడి కరెక్ట్గా సరిపోతుందండి। ఇలా పప్పు దినుసుల పొడి మొత్తం వేసేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోండి। చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి। నిమ్మరసం యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి। కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసేసుకున్న 2 నిమిషాల తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి।
అంతేనండి, బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.